చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు పొత్తిగుడ్డలతో ఆయనను చుట్టారు. అది మనం ఒకసారి వాక్యంలో చూసి ముందుకు వెళ్దాం. లూకాగా రాసిన సువార్త 2:7 తన తొలిచూల కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ప్రియులరా, ఈ వచనంలో మనం చదువుకున్న భాగంలో తన తొలిచూల కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి అనే పదం చూసాం. మరియమ్మ గారికి తొలి సంతానం యేసుక్రీస్తు వారు, అందుకే తొలిచూలు కుమారుని అనే పదం వాడబడింది. ఇక ఆయనను ఎక్కడ పండుకోబెట్టారు అంటే పశువుల తొట్టెలో. ఎలా పండుకోబెట్టారు అంటే పొత్తిగుడ్డలతో చుట్టి అనే పదం కనిపించింది. ప్రిలారా, ఈ పొత్తిగుడ్డలను గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచన చేద్దాం. యూదయా దేశానికి చెందిన, యూదా గోత్రానికి చెందిన యోసేపు గారికి, గలలియా దేశానికి చెందిన, నజరేతు గ్రామానికి చెందిన మరియమ్మ గారికి ప్రధానం చేయబడింది. ప్రధానమైన తరువాత వారేకం కాక మునుపు దేవదూత చేత మరియమ్మ గారికి వచ్చిన సమాచారం, నీ ఒక కుమారుని కంటావు ప్రవచన నెరవేర్పుగా, అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడతారు అని దూత వర్తమానాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే ఆ వర్తమానాన్ని విన్న తరువాత మరియమ్మ గారు గర్భవతి అయ్యారో, వెంటనే యోసేపు గారు ఆమెను రహస్యంగా విడనాడాలి అనుకున్నారు. కానీ దూత యోసేపు గారికి కూడా విషయాన్ని తెలియచేశారు. తదుపరి కొద్ది రోజులకే రోమా ప్రభుత్వం ఏలుబడిలో కైసర్ యొక్క శాసనం ప్రకారం జనాభా లెక్క, లేక జనసంఖ్యలో వ్రాయబడుటకు గర్భవతిగా ఉన్న మరియమ్మ గారిని యోసేపు గారు తన స్వదేశమైన యూదయా దేశంలోని బెత్లహేములో ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు తీసుకుని వెళ్ళారు. వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాయి. ఇక్కడ మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ జన్మించారు అనే ప్రశ్నకు బెత్లహేము అని మాత్రమే చెప్పగలం తప్ప బెత్లహేములో ఎక్కడ అనేది మనం చెప్పలేం. అంటే ఏ భాగంలో, ఏ ఇంటిలోనా, లేకపోతే బయట ఎక్కడ అనేది మనం పర్టికులర్గా చెప్పలేం. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే పశువుల పాకలు, ఎందుకంటే పశువుల తొట్టెలో ఆయనను పండుకోబెట్టారు కాబట్టి పశువుల పాకలో జన్మించుంటారు అనుకుంటారు. కానీ వాస్తవంగా అది బైబిల్ చెప్పలేదు మనకి. ఇక ఎప్పుడు జన్మించారు అనేది కూడా బైబిల్లో మనకి ఆధారం లేదు. కానీ కాస్త ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, రోమా ప్రభుత్వ కాలంలో జరిగిన మొదటి ప్రజాసంఖ్య కాలంలో ఈయన పుట్టారు. కాబట్టి ఆ జనాభా లెక్కలను గురించిన వివరణ ఏదైనా వెలికి తీస్తే ఆయన ఏ సంవత్సరం పుట్టారో కొంతవరకు తెలుస్తుంది. అంతేగాని ఇదిగో ఫలానా సమయానికి ఫలానా సంవత్సరంలో అనేది క్లియర్గా మనకి లేదు. సో ఇవి చరిత్రలో కాస్త ఆధారాలు కలిగిన విషయాలే తప్ప బైబిల్ పర్టికులర్గా చెప్పిన విషయాలు అయితే కాదు. కానీ ఆయన జన్మించేశారు. జన్మించిన తర్వాత ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పండుకోబెట్టారు. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, పొత్తిగుడ్డలతో ఎందుకు ఆయనను చుట్టారు? అసలు పొత్తిగుడ్డలు ఎందుకు చుడతారు? లోకంలో ఏ శిశువు జన్మించినా, లోకంలోనికి ఒక బిడ్డ జన్మించాడు అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడటం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకు అలా చూడతారు అని ఆలోచిస్తే, ఆ శిశువు అంతకు మునుపు 9 లేక 10 తల్లి గర్భంలో ఉంటాడు కదా. 9 లేక 10 తల్లి గర్భంలో ఉండడం చేత ఆ వేడిని, ఆ వెచ్చదనాన్ని, ఆ శిశువుకు కావలసిన ప్రతిదానిని తల్లి గర్భంలో తాను పొందుకుంటాడు. ఇప్పుడు గర్భము నుండి బయటకు వచ్చి తల్లి నుండి వేరవుతాడు. వేరైన ఆ శిశువుకి వెంటనే వెట్ట కలగాలి అంటే గుడ్డల్లో చుడతారు. వాటినే పొత్తిగుడ్డలు అంటారు.
పొత్తిగుడ్డలను చుట్టడంలోని ఆంతర్యం ఏంటంటే ఆ శిశువుకి కాస్త వెచ్చ లేక వేడి కలిగించడం, వెట్ట కలిగించడానికి చుట్టే గుడ్డలు. సాధారణంగా మనకు తెలిసినంత వరకు ఎక్కువగా అంటే ఎక్కువ శాతం పొత్తిగుడ్డలు ఎలాంటివి వాడతారు అంటే పాత బట్టలు ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, చాలా వరకు మనకు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పుట్టినప్పుడే వాళ్ళకి కావలసిన ఒక బాక్స్ బేబీ కిట్ లభిస్తుంది. కానీ పూర్వం అయితే సాధారణంగా పాత వస్త్రాలనే వాడుతూ వచ్చేవారు. ఇక్కడ పాతవి వాడారా కొత్తవి వాడారా అనేది మీకు చెప్పాలని నేను అనుకోవట్లేదు. కానీ పుట్టిన ఏ శిశువుకైనా మొదటిగా చేసే పని ఏంటంటే పొత్తిగుడ్డలతో చుడతారు. పొత్తిగుడ్డలతో చుట్టడంతో ఒక వ్యక్తి జీవిత చర్య ప్రారంభమవుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. మరి ఇక్కడ ప్రారంభమైన ఒక వ్యక్తి జీవితం ఈ లోక సంబంధంగా ఎక్కడ ముగిసిపోతుంది అంటే మరలా మరణించినప్పుడు ప్రేత వస్త్రాలతో చుడతారు. పొత్తిగుడ్డలతో ప్రారంభమైన జీవితం ప్రేత వస్త్రాలతో ఈ లోక సంబంధంగా శరీరానికి సంబంధించి ముగుస్తుంది. ఈ మధ్యలో ఆ వ్యక్తి తన స్తోమతను బట్టి తన పరిస్థితులను బట్టి ఏ వస్త్రాలు కావాలంటే ఆ వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు కదా. పూర్వకాలం అనుకోండి సన్నపు నార వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు ధరించుకునేవారు. ఇప్పుడు కూడా ఖరీదైన వస్త్రాలు ధరిస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే పట్టు వస్త్రాలు ధరిస్తూ ఉంటారు ఉన్నత స్థితి కలిగిన వారు. సాధారణమైన వస్త్రాలు ధరిస్తారు సాధారణ కుటుంబీకులు. ఏది ఏమైనా పొత్తిగుడ్డలతో ప్రారంభమై ధనికుడైతే అతని స్థితికి తగినట్లుగా, పేదవాడైతే తన స్థితికి తగినట్లుగా ఏదో ఒక వస్త్రాలను ధరించుకుంటూ మనుగడ సాగించి మరణించినప్పుడు మాత్రం ఖచ్చితంగా పేత వస్త్రాలు ధరించుకుంటాడు, లేదా చూడతారు అతనికి తెలియకపోయినా. ఇలా ఒక వ్యక్తి జీవిత చరిత్ర ప్రారంభమవుతుంది, అలా ముగిసిపోతుంది. అయితే మరి ఆధ్యాత్మికంగా బ్రతకాలనుకునే వారి జీవితం ఎలా ఉండాలి, వారు ఎలాంటి వస్త్రాలు ధరించాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి బ్రతకాలి అనుకుంటే ఆత్మకు సంబంధించిన వస్త్రాలు ధరించాలి అంటే కొన్ని వస్త్రాలు మనం ధరించాల్సి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే మనకు ఆధ్యాత్మిక సంబంధమైన అన్ని రకాల వస్త్రాలను అందించుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ప్రతి వస్త్రాన్ని ధరించుకునే వారిగా మనల్ని సిద్ధపరచుటకు తాను పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతోనే చుట్టబడ్డారు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఆలోచిస్తే ఆయన ఈ లోకమునకు రాకమునుపు పరలోకంలో ఉన్నారు, అది మనకు తెలిసిన విషయం. ఫిలిప్పి పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పారు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి పత్రికలో చెప్పిన మాటను ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-6 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చాలండి, ఇక్కడ ఏం కనిపించింది? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పారు. ఏంటి ఆయనకున్న మనస్సు అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వారు, అయినా దాసుని స్వరూపము ధరించుకోవడానికి ఇష్టపడిన వారు, తండ్రితో పరలోకములో ఉండదగిన వారు, కానీ ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి రావడానికి ఇష్టపడినవారు. అంటే ఆ మాటల్లో పౌలు గారి ఉద్దేశం ఏంటి అంటే నీ స్థితి ఏదైనా నిన్ను నీవు తగ్గించుకోవడానికి ఇష్టపడు అని నేర్పడానికి క్రీస్తు వారిని మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి వారంటే మహాలోకంలో మహామహుని కుడిపార్శ్వమున కూర్చునే ఆయన ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డారు. అలాగే పౌలు గారే కొరింథి పత్రికలో మరొక మాట చెప్పారు, ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కొరింథీలకు రాసిన 2:9-9 ప్రియులారా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలండి, యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారట, ఆయన ధనవంతుడు కానీ
మనము ధనవంతుల గుటకు ఆయన తన ధనమును విడిచి దరిద్రునిగా మారారు, దరిద్రునిగా వచ్చారు. అంటే సాధారణ జీవితాన్ని ఆయన గడిపారు అనడానికి మనకి ఈ వచనం చాలా ఉపయోగపడుతుంది ప్రియులారా. ఈ వచనాన్నే ఆయన పుట్టినప్పుడు వాడిన వస్త్రాల దగ్గర గనుక మనం వాడుకోగలిగితే, ఇక్కడ విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు బహుధనవంతులు కానీ మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యారు. దరిద్రత అనేది ఆయన జీవితంలో ఎక్కడి నుండి ప్రారంభమైంది అని ఆలోచిస్తే, దరిద్రత అంటే మరి భయంకరమైన స్థితి అని కాదు, తనను తాను తగ్గించుకుని సాధారణ జీవితాన్ని ఆయన గడిపారు అంటున్నాం. అది ఎక్కడ ప్రారంభమైంది అని గనక మనం ఆలోచిస్తే, ఆయన పుట్టినప్పుడు చుట్టబడిన పొత్తి గుడ్డలతో ప్రారంభమై పండుకోబెట్టబడిన తొట్టితో కొనసాగుతూ చివరి వరకు తన జీవితం ఒక సాధారణమైన స్థితిలోనే కొనసాగింది అని మనం చెప్పొచ్చు. ఒక సాధారణమైన కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు వడ్రంగి పని చేసుకునేవారు, తెలుసు కదా మనకి యోసేపు గారు. ఆ కుటుంబంలోనే సాధారణ జీవితాన్ని అనుభవించారు. కానీ వాస్తవంగా ఆయన ఎలాంటి స్థితి అని చెప్తున్నారు ఈయన ఇక్కడ? ధనవంతుడై ఉండియు. ఎందుకు ఆయన దరిద్రుడయ్యారు? మన నిమిత్తమే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు పశువుల తొట్టెలో పండుకోబెట్టడానికి ముందు చుట్టిన పొత్తి గుడ్డలు దరిద్రతకు సంకేతమా, సాధారణ జీవితానికి సంకేతమా అని ఆలోచిస్తే అయి ఉండొచ్చు. అయి ఉండడానికి చాలా వరకు ఛాన్సు ఉంది. ఎందుకు? మరియమ్మ గారు, యోసేపు గారు ఈ లోకంలో సాధారణమైన వ్యక్తులు కనుక, ఉన్నత స్థితి కలిగిన వారు కాదు కనుక ఈయనను ఒక సాధారణమైన వ్యక్తిగానే చూశారు. అంటే మనసులో ఆయన దైవ కుమారుడనే విషయం తెలిసినప్పటికీ శరీర సంబంధమైన అవసరాలు తీర్చే విషయంలో ఒక సాధారణ స్థితిని యేసుక్రీస్తు వారు అనుభవించారు అనేది ఈ వచనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, ప్రజా సంఖ్యలో వ్రాయబడడానికి ఈ దంపతులిద్దరూ బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు, వారు అక్కడికి వెళ్ళిన తరువాత ఈ శిశువు జన్మించారు గనుక ఆ శిశువుకు చుట్టిన బట్టలు చాలా విలువైనవి అని మనం చెప్పలేము, కానీ సాధారణ వస్త్రాలే చుట్టుంటారు. సాధారణమైన జీవితమే అక్కడ నుండి ఆయన జీవితంలో ప్రారంభమైంది. ఎందుకు ఆయన అలా చేయబడ్డారు? వాస్తవంగా మరియమ్మ గారికి దూత వచ్చి చెప్పినప్పుడు విషయం ఏం చెప్పారు అంటే, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుడైన దేవునికి కుమారుడని నీ గర్భాన వచ్చే కుమారుడు అనబడతారు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసిన మరియమ్మ గారు సర్వోన్నతిని కుమారుడు కాబట్టి కాస్ట్లీ బట్టలు పట్టుకొని వెళ్ళి చుట్టారు అనడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు ఆ ఏరియాలో తమ ఊరిలో లేరు వారు, అంటే అప్పటి వరకు ఉన్న నజరేతులో లేరు, బెత్లెహేమునకు వెళ్ళారు. పైగా ప్రయాణం, అక్కడ వారికి నిజంగా అన్ని అవకాశాలే ఉంటే సత్రములో స్థలము లేదు, తొట్టిలో పండుకోబెట్టాలనే పదం వాడబడేది కాదు. మరి ఏ అవకాశాలు లేని చోట సాధారణ స్థితే అయి ఉంటుంది అక్కడ యేసుక్రీస్తు వారికి ఏ విషయంలో చేసిన పనైనా. ఎందుకు ఆయన అంత దరిద్రతను అనుభవించారు అంటే ఇక్కడ వ్రాయబడిన మాట కొరింథి పత్రికలో, నిన్ను లేక నన్ను ధనవంతులుగా చేయుటకు. ఏ విషయంలో అనేది మనం ఇక్కడ గమనిస్తే, ఆయన శారీరకంగా ధరించిన వస్త్రాల వెనుక మనకు ఆధ్యాత్మిక సంబంధమైన వస్త్రాలను ఇవ్వడానికే ఆయన ఇష్టపడుతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి ప్రియులారా. ఇది దేవుని సంకల్పం అయినా ఆ సంకల్ప నెరవేర్పుకు యేసుక్రీస్తు వారు సహకరించారు అనేది మనం గమనించవలసి ఉంది. అందుకే ఏ వస్త్రాలు మనం ధరించుకొనుటకు ఆయన ఆనాడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డారు, ఏ వస్త్రాలు మనకి ఇవ్వడానికి ఆయన అంత సాధారణమైన జీవితాన్ని అనుభవించారు అనేది ఈరోజు అంశంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి బైబిల్లో చాలా రకాల వస్త్రాలు కనిపిస్తాయి, కానీ అవసరమైన కొన్ని వస్త్రాలని మనం తెలుసుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడడానికి కారణమేంటి అని ఆలోచించినప్పుడు, ఆయన తనను విశ్వసించే వారికి విలువైన వస్త్రాలను, ఆధ్యాత్మిక జీవితంలో విలువైన వస్త్రాలను ఇవ్వడానికే తనను తాను తగ్గించుకున్నారు అనేది మనం నేర్చుకుంటున్నాం. అందుకే ఏ వస్త్రాలు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు అన్నప్పుడు కొన్ని విషయాలు మనం బైబిల్ నుండి ఆలోచన చేద్దాం. ముందుగా లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయంలో, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు, అందులో పెద్ద కుమారుడు తండ్రిని అంటిపెట్టుకుని ఉన్నట్లు, చిన్న కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా తనకు రావలసిన వాటా తీసుకుని దూరదేశం వెళ్ళిపోవడం, ఇవన్నీ మీ అందరికీ తెలుసా? తెలిసిన విషయాలే. అయితే తను దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత, అనేక ఇబ్బందులు పడిన తర్వాత తన స్థితిని
గ్రహించుకున్న తర్వాత తిరిగి తండ్రి ఇంటికి రావాలి అనుకున్నారు. అర్థమైందా? అనుకున్నది వెంటనే అన్నిటినీ విడిచి తండ్రి ఇంటికి రావడానికి బయలుదేరి వచ్చిన తర్వాత దూరముగా ఉండగానే తండ్రి ఆ కుమారుణ్ణి చూశాడు. ప్రియులారా, దూరముగా ఉండగానే చూసి ఆయన ఏం చేశారో ఒక మాట చూద్దాం మనం. ఇప్పుడు లుకాసు వార్త 15:21-22 అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలండి, ఇక్కడ మనకు ఒక వస్త్రం కనిపించింది. ఏ వస్త్రం అది? ప్రశస్త వస్త్రం. ఏ వస్త్రము చెప్పాలి? ఏ వస్త్రము? ప్రశస్త వస్త్రము. ఈ ప్రశస్త వస్త్రము ఈ కుమారునికి తండ్రి ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు కట్టమని చెప్తున్నారు అని ఆలోచిస్తే, ఆ కుమారుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుటకు తండ్రి ఇంటికి తిరిగి వచ్చి అడిగినప్పుడు. అంతేనా? ఇది చరిత్రలో జరిగిన విషయం. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, మనం పుట్టినప్పుడు చాలా యథార్థవంతులుగా ఉన్నాం. ఈ కుమారునికి ప్రశస్త వస్త్రం ఇవ్వాలని తండ్రి ఎప్పుడు అనుకున్నారు అంటే, ఆ కుమారుడు తన తప్పును తాను తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు ప్రశస్త వస్త్రం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇది మన ఆధ్యాత్మిక జీవితాలకి మనం అప్లై చేసుకుంటే, మనము పుట్టినప్పుడు యథార్థవంతులుగానే దేవుడు మనలను పుట్టించారు, కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని మనం దేవునికి దూరమైపోతూ వచ్చాం. పుట్టినప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాం మనం కదా, ఏ కపటము తెలియ చిన్నపిల్లలు మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడే కొట్టుకుంటారు పిల్లలు, మళ్ళీ కలుస్తారు. కారణం, వాళ్ళకి స్వార్థం, కక్ష, ద్వేషం ఇలాంటివి తెలియదు, స్వచ్ఛమైన మనస్సుతో ఉంటారు వారు. అలాగే మనం పుట్టినప్పుడు ఎవరివైనా అలాగే ఉన్నాం, కానీ కాస్త వయసు పెరుగుతూ ఉండగా ఇగో ఈ లక్షణాలన్నీ దినదినము మనలో అభివృద్ధి చెందుతూ స్వార్థపరులుగా రకరకాల దుష్క్రియలకు లోనైన వారిగా దుర్గుణాలు కలిగిన వారిగా మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే ఏ రోజైతే నేను పాపిని, నా పాపమును ఒప్పుకోవాలి అనే మనస్సు మనకు వస్తుందో, ఒప్పుకోవడానికి మనం సంసిద్ధపడతామో, అప్పుడు దేవుడు మనకిచ్చే వస్త్రం ప్రశస్త వస్త్రం. మనం ఒప్పుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను పాపిని అని గ్రహించాలి. రెండు, నా పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన రక్తం కావాలి. ఇది ఏనాడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడడానికి మనం ఇష్టపడతామో, వెంటనే ఆ ఇష్టపడిన మనస్సును మెచ్చిన దేవుడు మనకిచ్చే కనిపించని ప్రశస్త వస్త్రమే ఆ రోజు మనకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, ఒక్కసారి గమనిద్దాం, దేవుడు మన జీవితాలలో మనకు కొన్ని వస్త్రాలు ఇవ్వాలి అనుకుంటున్నారు. అందులో మొదటి వస్త్రం ప్రశస్త వస్త్రం. ఇది ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారంటే, నీవు లోకంలోనికి వచ్చిన తర్వాత తంత్రములు కల్పించుకొని పాపిగా మారిపోతే, నేను పాపిని, నా పాపం క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి అనే ఆలోచన నీకు వచ్చినప్పుడే వెంటనే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న వస్త్రం ప్రశస్త వస్త్రం. ఇక నువ్వు వెంటనే పాపినని గ్రహించి, మనం ఎప్పుడైతే పాపములో నుండి బయటకు రావాలనుకుంటామో, పాపమును విడిచిపెట్టుటకు సాదృశ్యమైన ఒక పనిని మనం చేస్తాం, అదే బాప్తిస్మం. అంతేనా? మొదట మనం పాపి అని గ్రహిస్తే ఆ పాపములను తీసివేసుకోవడానికి, పాపములను కడిగి వేసుకోవడానికి సాదృశ్యంగా మనం చేసే పనే బాప్తిస్మం. అందుకే పేతురుగారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు మనకి, అపోస్తుల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం ఎందుకు పొందాలి? పాపక్షమాపణ నిమిత్తము. దేనికోసమండి? పాపక్షమాపణ నిమిత్తం.
పాపినని గుర్తించిన వెంటనే నీకు వచ్చే వస్త్రం ప్రశస్త వస్త్రం. కానీ ఆ గుర్తించిన దానికి సాదృశ్యంగా పాప క్షమాపణ నిమిత్తం చేసేదే బాప్తిస్మం. ఇలా బాప్తిస్మం తీసుకోవడం వలన మనకివ్వబడే మరొక వస్త్రాన్ని మనం ఇప్పుడు చూడాలి. బాప్తిస్మం తీసుకోవడం వలన మన పాపాలను మనం ఏం చేస్తున్నాం? కడిగి వేసుకుంటున్నాం, అంతేనా? పాపములను మనం ఏం చేస్తున్నాం? కడిగి వేసుకుంటున్నాం. మలినాన్ని మనం ఏం చేస్తున్నాం? తీసివేస్తున్నాం. మురికిని మనం ఏం చేస్తున్నాం? కడిగేసుకుంటున్నాం, లేక వదిలించుకుంటున్నాం. మురికిపోయినప్పుడు ఎలా ఉంటాం మరి మనం? మురికి మురికిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం? మన కలర్ ఎలా కనిపిస్తుంది చూసేవారికి? నల్లగా అనిపిస్తుంది కదా, మచ్చలు మచ్చలుగా నల్లగా అనిపిస్తుంది. మరి మురికి అంతా పోయిన తర్వాత ఎలా ఉంటుంది? శుభ్రంగా ఫ్రెష్గా ఉంటుంది. అదే వస్త్రాల విషయంలో ఆలోచిద్దాం మనం. మురికి కలిగిన వస్త్రాలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. అది శుభ్రం చేస్తే అవి ఎలాంటి రంగువైనా మనం వాడే పదం ఏమంటాం తెలుసా? బలి దగదగ మెరిసిపోతున్న తెల్లగా నీ వస్త్రాలు అంటాం. రంగు వస్త్రాలైనా శుభ్రమైన వస్త్రాలకు మనం వాడే పదం తెల్లగా దగదగ మెరుస్తుంది అంటాం కదా. అలాగే మన బ్రతుకులలో పాపమును కడుక్కున్నప్పుడు, పాపము కడుక్కోవాలన్నప్పుడు ఇచ్చే వస్త్రం ప్రశస్త వస్త్రమైతే, కడుగుకునుటకు సాదృశ్యంగా నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఇచ్చే వస్త్రం ఏంటో ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. తెల్లని వస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొన్నప్పుడు తెల్లని వస్త్రము ధరించబడినట్టు కనబడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, గొర్రెపిల్ల రక్తములో మన పాపములను కడుగుకుంటే మనకివ్వబడే వస్త్రం తెల్లని, చెప్పాలి తెల్లని. నేను పాపిని, నా పాపము కడుక్కోవాలి అని దేవుని దగ్గరకు తిరిగి వస్తే వచ్చే వస్త్రం ఏది? ప్రశస్త వస్త్రం. కడుక్కుంటే వచ్చే వస్త్రం ఏది? తెల్లని వస్త్రం. తెల్లని వస్త్రం. మరి కడుక్కున్న తర్వాత ఏం చేయాలి? చాలా కడుక్కున్నాను కాబట్టి ఇక నాకు చాలు అనుకుంటే కుదరదు. కడుక్కున్న వారు ఏం చేయాలో, ఎలా ఉండాలో మరికొన్ని వస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలోని 3వ లైన్, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. చాలండి. ఏ వస్త్రము? రక్షణ వస్త్రము. ఎప్పుడొచ్చింది ఇది? రక్షణ అనేది ఎప్పుడొస్తుందని మనం చెప్పుకుంటున్నాం? బాప్తిస్మం తీసుకుంటే మూడొంతుల పని అయినట్లే కదా, దానినే మనం రక్షణ అంటున్నాం. అది అంతం వరకు కొనసాగించాలి అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ వ్రాయబడిన మాట, రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు అనగా, నేను పాపిని అని గ్రహించి దగ్గరకు రాగానే ఇచ్చే వస్త్రం ప్రశస్త వస్త్రమైతే, పాపమును కడుక్కున్న వెంటనే వచ్చే వస్త్రం తెల్లని వస్త్రమైతే, తెల్లని వస్త్రం ధరించిన తర్వాత మనం రక్షణలోనికి వచ్చాం కనుక దేవుడు మనకిచ్చే 3వ వస్త్రం రక్షణ వస్త్రం. ఇప్పుడు రక్షింపబడ్డావు కనుక ఏం జరుగుతుంది మన జీవితంలో? నిన్నటి వరకు పాపముతో ఉన్నాం. పాపములో ఉన్నప్పుడు అదొక భారం మనకి కదా, పాప భారం. భారంతో ఉన్న వ్యక్తి సంతోషంగా ఉండగలడా? ఎలా ఉంటాడు మరి? దుఃఖంతో ఉంటాడు కదా. ఈ భారం నాకెప్పుడు? పాపిని అని గుర్తించిన వ్యక్తికి ఉంటుంది. సుమా, ఇది నా పాయింట్ క్యాచ్ చేయండి. పాపములో ఉన్న వ్యక్తికి, నేను పాపిని గ్రహించిన తర్వాత బాప్తిస్మం తీసుకోవడం ఆలస్యమైతే వచ్చే భారం ఇది. అదే పాపిని గ్రహింపు లేకుండా పాపం చేసేవారికి పెద్ద బాధే ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే మన పాపములను కడుగుకొని తెల్లని వస్త్రం ధరించుకున్నామో, రక్షణలోనికి వచ్చి రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నామో, ఇప్పుడు ఆ భారం, ఆ దుఃఖం మనకు పోయింది కనుక మనకు లభించే మరొక వస్త్రం ఏంటో అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో వ్రాయబడింది. చూద్దాం 3వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం, సియోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు. చాలండి. ఏ వస్త్రము? ఉల్లాస వస్త్రం. ఎప్పుడు? నీ భారం పోయింది, నీ దుఃఖం పోయింది, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఉల్లాసంగా, ఆనందంగా ఉన్నావు. అంటే ఉల్లాసం అనే వస్త్రము కూడా ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇస్తారు ఆయన?
ఎప్పుడిస్తారాయినా? నీవు పాపివని గ్రహించి కడుగుకోవడానికి ప్రయత్నించి రక్షణ అనే దానిలోనికి నేను వచ్చాను అనే విషయం నీకు అర్థమైతే అప్పుడు నీకు భారం పోయి ఉల్లాసం కలుగుతుంది. కనుక ఆ క్షణాన నువ్వు ధరించే వస్త్రం ఉల్లాస వస్త్రం, ఉల్లాస వస్త్రం. ఇక సంతోషంగా ఉన్నాను, ఇంకా నాకేం బాధ లేదు అనుకోకూడదు. ఇక ఇప్పుడు మరి పాపినని గ్రహించావు, ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, రక్షణలోకి వచ్చావు, ఇక నాకు ఆనందం, ఓకే ఆనందంగా ఉన్నావు, ఉల్లాసంగా ఉన్నావు, ఉల్లాస వస్త్రం ధరించావు, మరి అది చాలా? ఉల్లాస వస్త్రం చాలా అంటే ఉల్లాసాన్ని ఇచ్చిన దేవునికి స్తుతి చెల్లించాలి, సంతోషాన్ని ఇచ్చిన దేవునికి ఏం చేయాలి? దేవుడు తెలిపిన విషయం ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతి చెల్లించమన్నారు ఆయన కదా, ప్రతి విషయంలోనూ ఇవ్వమన్నారు. ప్రతి విషయంలో ఇవ్వాలి. ఒకవేళ కష్టాలలో స్తుతించడం మనకు రాలేదు ఇంకా అనుకుందాం ప్రజలకి, కానీ కనీసం ఆనందంలోనైనా స్తుతి చెల్లించాలి కదా. మరి ఇప్పుడు పాపము పోయింది, రక్షణలోనికి వచ్చేసావు, నువ్వు మూడంతుల పని పూర్తి చేసుకున్నావు, ఉల్లాసంగా ఉన్నావు కదా, నీ ఉల్లాసానికి కారణమైన దేవునికి నువ్వేం చేయాలి? స్తుతి చెల్లించాలి. నువ్వు స్తుతి చెల్లించడానికి నిశ్చయించుకుని చెల్లిస్తూ ఉంటే దేవుడు నీకు ఇచ్చే మరొక వస్త్రమే స్తుతి వస్త్రము. ఏ వస్త్రం అండి? స్తుతి వస్త్రము. అదే మాట అదే వచనంలో మనం చూడొచ్చు, యెషయా గ్రంథము 61:3-4 భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాస్తవంగా 61 అంతా క్రీస్తు ప్రభు వారిని గుర్చిన ప్రవచనమే. 61 అంతా యేసుక్రీస్తు వారిని గుర్చిన ప్రవచనం. ఒకసారి ఆ మాట చూద్దాం. 61 మొదటి వచనంలో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఈ ప్రవచన నెరవేర్పే లూకా సువార్త 4:18 చూస్తాం మనం. అంటే ఈ వచనం ఎవరికి సంబంధించింది? యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఎలాంటి వస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? దేవుని కోరిక మేరకు, దేవుని చిత్త ప్రకారం యేసుక్రీస్తు వారు మనకి ఏ వస్త్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? స్తుతి వస్త్రము. ఏ వస్త్రము? స్తుతి వస్త్రము. ఎప్పుడిస్తారు స్తుతి వస్త్రాన్ని? ఎప్పుడిస్తారు స్తుతి వస్త్రం? వరకు మనం రావాలి అంటే ప్రశస్త వస్త్రం దగ్గర నుండి పొందుకుంటూ ఉండాలి. ప్రశస్త వస్త్రం పొందాలి అంటే నువ్వు పొత్తి గుడ్డలు లేక పొత్తి వస్త్రాలు ధరించుకోవాలి. అర్థమైందా? ఈ లోకంలోనికి వచ్చిన నీవు పొత్తి గుడ్డలతో చుట్టబడిన తర్వాత, నీ జీవిత ప్రయాణంలో ఒక వయసు వచ్చిన తర్వాత, నేను పాపిని అని గ్రహించి మనఃపూర్వకంగా ఒప్పుకుంటే వచ్చే వస్త్రం ప్రశస్త వస్త్రం. ఒప్పుకున్న దానిని క్రియరూపంలో జరిగించుటకు బాప్తిస్మం తీసుకుంటే ఇచ్చే వస్త్రం తెల్లని వస్త్రం. బాప్తిస్మం పొందావు కనుక నీవు రక్షణలోనికి వచ్చినట్లు కనుక మరొక వస్త్రం నీకు ఇవ్వబడుతుంది, అదే రక్షణ వస్త్రం. ఇక నీకు రక్షణ వచ్చింది కనుక నువ్వేం ఎలా ఉండాలి? ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి. కనుక ఉల్లసించడం చేత ఉల్లాసంగా ఉండుటకు ఆయన ఇచ్చే వస్త్రమే ఉల్లాస వస్త్రం. నీవు ఉల్లాసంగా ఉన్న తరుణంలో నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే స్తుతి చెల్లించాలి. స్తుతి వస్త్రం నీకు ఇవ్వబడుతుంది ప్రియులారా. మరి ఇంతేనా? ఇలా స్తుతి చెల్లిస్తూ ఇంకా ఏమైనా మనం చెయ్యాలా అని కనుక మనం ఆలోచిస్తే మనకు మరొక మాట వ్రాయబడింది. ఒకసారి చూద్దాం, మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 61:10-4 యెషయా గ్రంథము 41:10-4 నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇప్పుడు స్తుతిని చెల్లిస్తూ స్తుతి వస్త్రము ధరించుకున్న వారంతా దానిపైన ధరించుకునవలసిన మరొక వస్త్రమేది? నీతి అనే వస్త్రము. ఏ వస్త్రం అండి? నీతి అనే వస్త్రము. స్తుతి వస్త్రము తరువాత మనం పొందుకోవలసిన వస్త్రము నీతి వస్త్రము. ఓకే, వరుస క్రమంలో ప్రశస్త వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకున్నావు. ఇక నాకేంట్లే అనుకుంటావా? నాకు పాపం పోయింది, రక్షణ వచ్చింది, నేను ఉల్లాసంగా ఉన్నాను, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను, దేవుడు నాకు నీతి అనే వస్త్రాన్ని ధరింపచేశాడు, ఇక నాకే బాధ అనుకుంటున్నామా?
కాదు, అక్కడితో సరిపెట్టుకోవడానికి వీలు లేదు. మరేం చేయాలి? నీతి అనే వస్త్రానికి పైన మరొక అద్భుతమైన వస్త్రాన్ని ధరించాలి. వాస్తవంగా చెప్పాలంటే అందరికీ కనిపించేలా ఉండాలి ఆ వస్త్రం. ఇవన్నీ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అంతే కదా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు చూడొచ్చు, కొందరు చూడకపోవచ్చు. కానీ ఈ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్త్రం మాత్రం ఖచ్చితంగా అందరికీ కనిపిస్తుంది. ఏంటా వస్త్రము? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకుని మిమ్మను అలంకరించుకొనుడి. ఏ వస్త్రమట చెప్పాలి? ఏ వస్త్రము? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అంటున్నారు. మీరు ఇక్కడ బాగా క్యాచ్ చేయవలసిన విషయం ఏంటంటే, ప్రశస్త వస్త్రం, తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, నీతి వస్త్రం, ఈ వస్త్రాలన్నీ నీలో ఉండాలి. కానీ ఇవి కనిపించకుండా దానిపైన నువ్వు ధరించుకొనవలసిన అతి విలువైన వస్త్రమే దీన మనస్సు అనే వస్త్రం. దీన్ని చూడగానే నీ లోపల ఉన్న వస్త్రాలంటే ఎవరికి అవసరం లేదు. దేనిని అలంకరించుకోమంటున్నారు ఆయన? దీన మనస్సు అనే వస్త్రముని అలంకారంగా చేసుకోమన్నారు. అలంకరించుకున్నప్పుడు కనిపించేది ఏది? పైకి కనిపించేది ఏది? పైన ఏది అలంకరిస్తామో అది కనిపిస్తుంది, అంతే కదండి. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం కొన్ని బట్టలు ఇస్తూ ఉంటాం, లోపల బనియన్ వేస్తాం, దానిపైన ఒక టీషర్ట్ వేస్తాం, దానిపైన ఒక షర్ట్ వేస్తాం. చూడగానే లోపల ఏమో ఉన్నట్టు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కానీ పైకి చూడగానే ఏది కనిపిస్తుంది? పైన వేసిన షర్ట్. ఇంకా కావాలంటే దానిపైన కోట్ వేసామనుకో, నువ్వు ఆ కోటు కనిపిస్తుంది, అవును కదా. అలాగే మన జీవితంలో అన్ని వస్త్రాలు ధరించాల్సిందే, కానీ ఫైనల్గా నిన్ను చూడగానే ఎవరికైనా కనిపించవలసిన వస్త్రం ఏదైనా ఉంది అంటే అది దీన వస్త్రం. అయితే ఆ దీన వస్త్రం ఊరికే రాదు. మనం ముందు చెప్పుకున్న వస్త్రాలని ధరించుకుంటూ వెళ్తేనే చివరిగా వచ్చే వస్త్రం అది మనకి. అర్థమవుతుందా? అందుకే ఎవరు చూసినా ఒక క్రైస్తవుని చూడగానే క్రైస్తవుడు ఎలా కనిపించాలంటే దీనునిగా కనిపించాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎలా ఉండాలి దీనులంటే? దీనత్వం అంటే ఎలా కనపరచ, దీనత్వాన్ని కనపరచడం అంటే ఏం చేయకపోయినా నువ్వు దీనత్వం కనపరిస్తే దీనుడు అంటారా? అది కామన్. అంటే ఎదుటివారు మనల్ని నిందించినా, హింసించినా, బాధించినా, చివరకు మరణమగునంతగా క్షోభ పెట్టినా మనలో దీనత్వం కనిపించినప్పుడే దేవుని ప్రేమ మనలో ప్రపంచానికి కనబడుతూ ఉంటుంది. ఎదుటివారు ప్రేమగా చూసినప్పుడు నువ్వు కనపరిచేది దీనత్వానికి సాదృశ్యం కాదు కదా, అంతేనా? వాళ్ళు మంచిగున్నారు, నువ్వు మంచిగున్నావు, ఇంక నీలో గొప్పతనం ఏముంది, నీలో దీనత్వం ఏముంది? దీనత్వం అమ్మో ఎంత తగ్గించుకున్నారండి అని ఎప్పుడు అంటాం మనం? తగ్గించుకోవలసిన అవసరం లేని చోట, లేదా ఎదుటివారు మనల్ని ఇబ్బంది పెడుతున్నా అప్పుడు మనం మన స్థితిని తగ్గించుకున్న రోజు ఎదుటివారికి మనం దీనులుగా కనబడతాం. యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూసేది అదే. దీనత్వమును కలిగి ఆయన జీవించారు. ముందే చెప్పాను నేను, పరలోకమును విడిచి ఈ లోకానికి రావడానికి ఆయనకున్న బలమైన ఏకైక కారణం ఏంటంటే దీనత్వము కలిగిన వారు. అది మనకు చూపించారు, ఆయన వెళ్ళారు. ఈరోజు ఆయన కలిగామని చెప్పుకుంటున్న మనం చేయవలసింది అదే. దీనత్వమే, దీనత్వమే, దీన మనస్సు అనే వస్త్రం నీకు నాకు ఉండాలి. అది లేకుండా నువ్వు ఎంత బాప్తిస్మం తీసుకున్నా, నువ్వెంత సువార్త ప్రకటన చేసినా, నువ్వెన్ని పనులు చేస్తున్నా దీనత్వం లేనప్పుడు ఎందుకండి బాబు ఇన్ని చేసి అనే మాట ఖచ్చితంగా అన్నిలుగా ఉన్నవారు మనల్ని అనక మానరు. మనం తీసుకున్న ప్రారంభము నుండి నేను పాపినని నువ్వు గ్రహించినా, గ్రహించడం వలన వచ్చే ప్రశస్త వస్త్రాన్ని నువ్వు పొందినా, పాపములను కడుగుకొని తెల్లని వస్త్రాలు నువ్వు పొందుకున్నా, రక్షణలోనికి వచ్చే రక్షణ వస్త్రం నువ్వు పొందుకున్నా, ఉల్లాసము వస్త్రము పొందుకున్నా, స్తుతి వస్త్రముని పొందుకున్నా, నీతి వస్త్రము నువ్వు పొందుకున్నా, దీన వస్త్రం లేకపోతే నువ్వు ధరించిన వస్త్రాలకు విలువే లేదు అంటుంది బైబిల్. అత్యంత విలువైన వస్త్రం ఏది అంటే దీన మనసు అనే వస్త్రం. ఇది నీకుందా లేక ఇది నాకుందా? ఈ రాత్రి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ప్రియులారా, నీ పుట్టుక పొత్తి గుడ్డలతో ప్రారంభమై ప్రేత వస్త్రాలకు వెళ్లే లోపు నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే ప్రశస్త వస్త్రము మొదలుకొని దీన మనసు అనే వస్త్రము వరకు నువ్వు ధరించుకోక
తప్పదు. ఊరికే దీన మనసు అనే వస్త్రం లేకుండా ఉపయోగం లేదు. అలాని ఊరికే దీన మనసు అనే వస్త్రం ఆయన ఇవ్వరు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఒక్కొక్క వస్త్రాన్ని ధరించుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. అవును కదా, లోక సంబంధంగా మనం ఆలోచిద్దాం. 1వ తరగతిలో వేసిన విద్యార్థి 10వ తరగతికి వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలా వద్దా? పాస్ అవ్వాలా వద్దా? ఖచ్చితంగా అవ్వాలి. ఒక్కొక్క పని చేసుకుంటూ మనము దీన మనసు అనే వస్త్రం దగ్గరకు వస్తేనే మనం ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హతను సంపాదించుకుంటాం ప్రియులారా. కానీ చాలామందిలో ఉండే ఒక చెడ్డ లక్షణం ఏంటంటే దేవుణ్ణి విశ్వసించక మునుపు చక్కగా ఉంటారు, దీనంగా ఉంటారు, చాలా మంచి వాళ్ళలా ఉంటారు. క్రీస్తుని అంగీకరించి సత్యాన్ని తెలుసుకుని సత్య విషయమైన బాప్తీసం పొందిన తర్వాత దీనత్వం పోద్ది మనకి. గర్వం, అతిశయం, అహంకారం వస్తుంది. దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఆలోచించండి, ఏమైనా వస్తుందా మనకి? రాదు. ఎందుకని? గర్విష్ఠులకి ఏమాత్రము పరలోకంలో ఛాన్స్ లేదు. నీ స్థితి పెరుగుతున్న కొలది ఆధ్యాత్మికంగా మనం దేవునిలో తమను తాము తగ్గించుకున్న వారిగా మన బ్రతుకులు ఉండాలి తప్ప, మనం పొందుకున్న వాటిని చూసి అతిశయించే వారిగా ఉంటే పొందబోవు దానిని పోగొట్టుకుంటామేమో. పరలోకము పైనున్న ఆ మహాలోకానికి చేరాలి అంటే ఈ లోకంలో ఉండగానే మనం ఏమైపోవాలి? తగ్గిపోవాలి. ఇక్కడ తగ్గితేనే అక్కడ హెచ్చించబడతాం, లేక ఆ లోకానికి వెళ్తాము అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక మనము ఒక వస్త్రము వెనుక మరొక వస్త్రాన్ని ధరించుకుంటూ ఉండాలి. ప్రశస్త వస్త్రం తర్వాత ఏ వస్త్రం అనుకున్నాం? తెల్లని వస్త్రం. తదుపరి రక్షణ వస్త్రం. తదుపరి ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, నీతి వస్త్రం. ఆ తర్వాత దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకున్న వారికి మాత్రమే పెండ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. ఈ లోకంలోనికి వచ్చిన మనం ఆధ్యాత్మికంగా వరుడైన క్రీస్తుకు వధువులా మనం ఉండాలి అంటే, వధువరువులను గుర్తించాలి అంటే పెళ్లి వస్త్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి. అవునా కాదా? మామూలుగా లోక సంబంధంగా ఆలోచిద్దాం. పెళ్లిలో పెళ్లి కూతురికి పాత చీర కట్టి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పట్టు చీరలు కట్టారనుకోండి, బాగుంటుందా? పెళ్లి కూతురు ప్రత్యేకత ఏంటి, లేక పెండ్లి కుమారుని ప్రత్యేకత ఏంటి? అందరు కట్టుకున్న వాటికంటే భిన్నంగా ఏదో స్పెషల్, ఏదో కొంచెం రేట్ ఎక్కువ, ఏదో ఒక రకంగా ఆమె కట్టుకున్న వస్త్రాలు చూడగానే ఈవిడ పెళ్లి కూతురు అయి ఉండొచ్చు అనుకునేలా ఉండడానికి తయారు చేస్తాం కదా. అంటే పెళ్లిలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ధరించే వస్త్రమే చాలా ప్రత్యేకమైనది. మరి యేసుక్రీస్తు వారు వరుణిగా రాబోతున్నప్పుడు ఆయన కొరకు సిద్ధపడిన వధువుగా మనం ఉండాలంటే ఎలాంటి వస్త్రం మనం ధరించాలి? పెండ్లి వస్త్రం ధరించాలి. అవునా? పెండ్లి వస్త్రం ధరించాలా? బైబిల్ చెప్పిందో లేదో ఆ మాట ఒకసారి చూద్దాం. మత్తయిగా రాసిన సువార్త 22:11-12 ప్రియులారా, 11:12 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లి విందులో పాల్గొనాలి అంటే పెండ్లి వస్త్రం కావాలా? ఖచ్చితంగా కావాలి ప్రియులారా. పెండ్లి వస్త్రము లేకుండా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంచుకునే అవకాశం మనకు ఉండదు. మరి ఇప్పుడు ఆ పెండ్లి వస్త్రం ధరించాలి అంటే ఆయన దృష్టికి నువ్వు ఏ వస్త్రం ధరించుకొని కనిపించాలి? దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలి. దీన మనసు అనే వస్త్రం నీకు రావాలంటే ప్రశస్త వస్త్రము దగ్గర నుండి నీతి వస్త్రము వరకు నువ్వు ధరించుకొని ఉంటే, దానిపైన దీన మనసు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకుని అలంకరించుకుని దీనత్వాన్ని నువ్వు ఆయన ముందు కనుపరిస్తే, నాకు వలే దీనత్వము కలిగి ఈ వధువు నా కొరకు ఎదురు చూస్తుంది అనుకుని నీకు పెండ్లి వస్త్రం ఇచ్చి ఆ పెండ్లిలో నిన్ను పాల్గొనేలా ఆయన చేస్తారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు పొత్తిగుడ్డలతో చుట్టబడడానికి నాటి కాలంలో సంప్రదాయం అయినప్పటికీ ఆ గుడ్డల వెనుక ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి అంటే, మనకి ప్రశస్త వస్త్రం కావాలి అన్నా, తెల్లని వస్త్రం కావాలి అన్నా, రక్షణ వస్త్రం కావాలి అన్నా, ఉల్లాస వస్త్రం కావాలి అన్నా, స్తుతి వస్త్రం కావాలి అన్నా, నీతి వస్త్రం కావాలి అన్నా, దీన మనసు అనే వస్త్రం కావాలి అన్నా, చివరికి పెండ్లి వస్త్రం కావాలి అన్నా, ఆయనను నీవు అంగీకరిస్తేనే ఆయన నీకు చివరికి ఆ వస్త్రాన్ని ఇచ్చి ఆ విందులో పాల్గొనే అవకాశం ఇస్తారు. ఇవన్నీ నీకిచ్చుటకే ఒకనాడు ఆయన తన దీనత్వాన్ని కనుపరుస్తూ
ధనవంతుడైన ఆయన తన దారిద్రతను కనుపరుస్తూ అందరికీ వలనే పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకు పెట్టబడ్డారు. ప్రియులారు, ఎందుకు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డారు అంటే, ఒకటి అప్పుడు కాలంలో ఉన్న సంప్రదాయం కావచ్చు, రెండు అందరికీ వలనే ఆ వెట్ట కలగాలి కాబట్టి కావచ్చు. కానీ ఆధ్యాత్మిక కోణంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీకు ఈ వస్త్రాలన్నీ ఇచ్చి నిత్య జీవానికి నిన్ను తీసుకొని వెళ్ళడానికే ఆయన ఆనాడు అందరికి వలనే అందరితో పాటే సాధారణమైన జీవితాన్ని అనుభవించాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు, మనం పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాం, ఆయనకి చనిపోయేటప్పుడు ప్రేత వస్త్రాలు వేశారు, మనకి చనిపోయినప్పుడు ప్రేత వస్త్రాలు వేస్తారు, ఇంతేనా జీవితం? కాదు. లోకంలో ఉండగానే మరణించేలోపు, జన్మించిన మనం మరణించేలోపు ఆయన ద్వారా పొందుకోగలిగిన ప్రతి వస్త్రాన్ని పొందుకుంటేనే మరలా ఆయనతో తండ్రి దగ్గరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వస్త్రాలలో ఏ వస్త్రం దగ్గర నువ్వు ఉన్నావు? ఏ వస్త్రము పొందుకొనని వాణిగా మరణిస్తే మాత్రం మన ఆత్మకు శాంతి లేదు, ఆరని అగ్నికి మనం వెళ్ళిపోవలసి ఉంటుంది. కానీ దానిని తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన చూపించిన మాదిరి ప్రకారం ఆయన బాటలో నడుస్తూ ఆ మార్గము గుండానే మన పరలోకానికి వెళ్ళాలి. మనకు ఈ వస్త్రాలన్నీ ఇచ్చి నిత్య జీవానికి తనతో వెంటబెట్టుకుని వెళ్ళుటకే ఒకనాడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు. కనుక ప్రియులారా, ఆయన చేసిన త్యాగానికి, ఆయన చూపిస్తున్న దీనత్వానికి అర్థం, పరమార్థం ఉందనే సంగతి మనం ఈరోజు గ్రహించాలి. అదేంటి అంటే, నీ కొరకు నా కొరకే ఆ లోకమును విడిచి తన దారిద్ర్యతను వలన మనము ధనవంతులు కావాలన్నదే తండ్రి యొక్క కోరిక, కుమారుని యొక్క కోరిక. ఆ కోరికను తీర్చేవారిగా మనం ఉన్నామా? ప్రశస్త వస్త్రం అనే చోటుకి నువ్వు వచ్చావా? అంటే నేను పాపిని అని నువ్వు గ్రహించావా? ఓకే, గ్రహించి కూడా విడవలేని స్థితిలో ఉన్నావా? అయితే మిగిలిన వస్త్రాలు నీకు రావు. కానీ గ్రహించిన నీవు దానిని విడిచిపెడితేనే తదుపరి వస్త్రాలు ధరించడానికి వీలు ఉంటుంది ప్రియులారు. కనుక అనేక వస్త్రాలను బైబిల్ చెప్పింది. ఈ వస్త్రాలన్నీ మనం ధరించవలసిన వారముగా ఉన్నాం. ఇవన్నీ ధరిస్తేనే పెండ్లి విందులో పాల్గొంటాం. వధువుగా మనము వరుడైన క్రీస్తు వచ్చే నాటికి పెండ్లి వస్త్రములు కలిగిన వారిగా ఉండాలి అంటే, ఇదిగో మన జీవితంలో ప్రారంభము నుండి ప్రతి వస్త్రాన్ని ధరించేవారిగా మన బ్రతుకులు కొనసాగాలి. అలా ఉండుటకు, మనల్ని సిద్ధపరచుటకే యేసుక్రీస్తు వారు నాడు దీనుడై ఈ లోకంలో తన జీవితాన్ని గడిపారు. మనం కూడా, మనకెన్నున్నా, మనకెంతున్నా, మనం ఎలాంటి వారమైనా, మనల్ని మనం తగ్గించుకొని మనం మాట్లాడే మాటలో, మనం చూపించే ప్రేమలో, మనం కనుపరిచే క్రియల్లో దీన మనసును కనుపరిస్తేనే పెండ్లి వస్త్రానికి అర్హులం. పెండ్లి వస్త్రాన్ని పొందుకునే వారిలో మనమంతా ఉండాలి. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక.